వార్తలకు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్ ప్రీవ్యూ వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ నేన మమతా ముందుగా బులెటిన్ లో హెడ్ వ్యవసాయ కళాశాల నిర్మాణ పనులు నాణ్యతతో చేపడుతూ పనుల పురోగతిలో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ వేములవాడ నియోజకవర్గంలో ప్రగతిలో ఉన్న పనులు త్వరగతి పూర్తి చేయాలి శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు చందుర్తి మండల జర్నలిస్ట్ శిరిషారాణి కుటుంబానికి అండగా ఉంటాం టీయుడబ్ల్యూజే వన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా ఆడబిడ్డ పెళ్లికి అయిన వారే ఈ రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మేధమాబగా ఒక లక్ష నూట పదహారులు కట్నం ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక బంగారు తెలంగాణలో నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు సూర్యాపేటలో రైతులతో ముఖాముఖిలో సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క రాజన్న రాజ్యం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశంలో వెల్లడి కళాశాల నిర్మాణ కృష్ణభాస్కర్ చేపడుతూ తంగళ్లపల్లి మండలం జిల్లల గ్రామ శివార్లో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులు గుత్తేదారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముప్పై ఆరు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల భవన నిర్మాణ పురోగతిలో వేగం పెంచాలని ఆదేశించారు ఇందులో నూట ఎనభై మంది కెపాసిటీతో బాయ్స్ హాస్టల్ నూట ఎనభై మంది కెపాసిటీతో గర్ల్స్ హాస్టల్ నిర్మిస్తున్నట్లు గుత్తేదారులు కలెక్టర్కు వివరించారు ఐదు వందల మంది కెపాసిటీ గల ఆడిటోరియం ప్రాక్టికల్ ల్యాబ్ రూమ్లు తదితర వాటిని పరిశీలించారు వచ్చే జూన్ నెలాఖరులోగా ఈ కళాశాల భవన నిర్మాణం పూర్తవుతుందని కలెక్టర్కు గుత్తేదారులు వివరించారు కార్యక్రమంలో నవతేజ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ యాదగిరి ప్రాజెక్ట్ మేనేజర్ జహంగీర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల ద్వారానే టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వాలు భారీగా జరుగుతాయని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలు జెడ్పీటీసీ లక్ష్మణరావు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్ ఎల్లారెడ్డిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వరస కృష్ణహరి అన్నారు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ అందే సుభాష్ సర్పంచ్ పడిగేల రవి గ్రామశాఖ అధ్యక్షులు అడుపు నాగరాజు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర సమితి సభ్యత్వం ఒక పండుగల ప్రారంభించుకోవడం వరుస కృష్ణన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి స్థానిక సర్పంచ్ గారికి గ్రామశాఖ అధ్యక్షులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పార్టీ పటిష్టం కోసం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్ష తప్పకుండా ప్రతి వ్యక్తి దీని మీద పదిహేను రోజులు దృష్టి పెట్టి మనకి ఇచ్చినటువంటి టార్గెట్ని రీచ్ చేద్దామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్ వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తిమార్పూర్ గ్రామంలో ఈ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఆశిస్తూ ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న అందరికి నా కృతజ్ఞతలు జై తెలంగాణ జై కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసమే సీఎం సహాయ నిధి అందిస్తున్నామని ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు మరిగడ్డ గ్రామంలో సీఎం సహాయ నిధి కింద బొడిగే గంగవ్వకు నలభై నాలుగు వేల రూపాయలు మారుపాక రేఖ పదిహేను వేల రూపాయల చెక్కులు అందజేశారు కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మరాఠీ మల్లిక్ బైరగోని రమేష్ మేకల ఎలయ్య వెంకన్న బాల్రెడ్డి శ్రీనివాస్ పరశురాం రాజు పాల్గొన్నారు మండలం మరీగడ గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్స్ పంపిణీ చేయడం జరిగింది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గతంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు ఎమ్మెల్యే చనివేను రమేష్ బాబు గారికి కేసీఆర్ గారికి సాంక్షన్ ధన్యవాదాలు తెలియజేస్తుంది చందూర్తి మండలం మండల మరిగడ్డ గ్రామానికి గతంలో అనారోగ్యం పాలే హాస్పిటల్ చేరిన సందర్భాన వారి ఆర్థికంగా ఆదుకోవాలని చేయించుకున్న దానికైతే ప్రత్యేకంగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా వారిని కూడా ఆర్థికంగా చేదోడు వాదోడుగా సహాయ సహకారం అందిస్తున్నాము టీఆర్ఎస్ పార్టీ అందరికీ కూడా చేదో అండదండగా ఉంటుందని మరోమారు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు మరికడ్డ గ్రామంలో తాటికొండ నాగరాజు భార్య మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతుండగా వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది టీఆర్ఎస్ పార్టీ పక్షాన యాభై కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు నాలుగు హాస్పిటల్ ఖర్చులకు సహాయం అందించారు కార్యక్రమానికి మేకల ఎల్లన్న పొన్నాల శ్రీనివాస్ తిప్పని శ్రీనివాస్ దారం బాల్రెడ్డి హరిబాబు కత్తి శ్రీనివాస్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది అంతేకాకుండా వారికి ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయమైనా చేస్తామని భరోసా ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ పక్షాన యాభై కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు నాలుగు వేలు హాస్పిటల్ ఖర్చులకు సహాయం అందించారు ఈ కార్యక్రమానికి మేకల ఎల్లన్న పొన్నాల శ్రీనివాస్ తిప్పని శ్రీనివాస్ దారం బాల్రెడ్డి హరిబాబు కత్తి శ్రీనివాస్ టిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది అంతేకాకుండా వారికి ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయమైనా చేస్తామని భరోసా ఇచ్చారు చంద్రుర్తి మండలం మరిగడ గ్రామానికి చెందినటువంటి తాటికొండ నాగరాజు వాళ్ళ భార్య లావాణ్యకత కొంతకాలంగా మానసిక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారిది నిరుపేద కుటుంబం కావడంతో చేస్తూ రానున్న భవిష్యత్ కాలంలో మేము ప్రభుత్వ పరంగా ఈ కుటుంబానికి అండగా ఉంటామని ఈ విరాళంలో పాల్పంచుకున్నటువంటి మా కుటుంబ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ఎంపీటీసీ దా దారం కామేశ్వరి బాలెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై రమేష్ బాబు మలక్పేట్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఒక మహిళకు అత్యవసర ఆపరేషన్ చేసేందుకు రక్తం అవసరం కాగా ఎల్బీ నగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు రక్తదానం చేశారు యశోద హాస్పిటల్కి వెళ్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు రక్తదానం చేసి పేషెంట్ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చారు ఇప్పటికీ ప్రమాద బాధితులకు అత్యవసర ఆపరేషన్ ఉన్నవారికి ముప్పై ఒక్కసార్లు రక్తదానం చేశారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు పోలీసు ఉన్నతాధికారులు స్ఫూర్తితో రక్తదానం చేశానని నాగమల్లు తెలిపారు ముస్తాబాద్ కేంద్రంలో రెడ్డి రణబేరి పోస్టర్ను రాష్ట్ర రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి సంతి తిరుపతిరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి ఏడున తేదీ కోంపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గర గుండ్ల పోచమ్మ చౌరాస్తాలోని రెడ్డి హక్కుల సాధన కోసం రెడ్డి రణభేరి సభ నిర్వహిస్తున్నామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల హామీలో భాగంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వసతి గృహం ఓసీ గురుకుల పాఠశాల ఏర్పాటు ఉపాధి హామీకి వ్యవసాయానికి అనుసంధానం చేసి అరవై సంవత్సరాలు దాటిన రెడ్డి రైతులకు ఐదు వేల పెన్షన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి సంఘం సలహాదారుడు సమా బాల్రెడ్డి జిల్లా కార్యదర్శులు బద్దం బాపురెడ్డి పాసం నారాయణ రెడ్డి ముస్తాబాద్ రెడ్డి సంఘం అధ్యక్షులు సందుపట్ల అంజిరెడ్డి నాయకులు కొండం రాజిరెడ్డి ఎల్లా బాల్రెడ్డి మల్లారుపు సంతోష్ రెడ్డి కస్తూరి కార్తీక్ రెడ్డి ఎద్దండి నరసింహారెడ్డి ఆగం రెడ్డి గూడ లక్ష్మీరెడ్డి వివిధ గ్రామాల రెడ్డి కులస్తులు పలువురు పాల్గొన్నారు కుండ్లపోచమ్మ చౌరస్త వద్ద రెడ్ల రణబేరి రెడ్డిల సత్తా ఏంటో కూడా చూపించాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి వెంటనే రెడ్డి కార్పొరేషన్ కానీ రెడ్డి రాష్ట్రాలకు పది కోట్ల నిధులు కేటాయించాల్సింది కాబట్టి టీఆర్ఎస్ క్రియాశీల సభ్యత్వం పొందిన వారికి రెండు లక్షల ప్రమాద బీమా సైతం పార్టీ అందిస్తున్నట్లు చందుర్తి మండల అధ్యక్షుడు మరాఠి మల్లిక్ అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు నాయకులు మాట్లాడుతూ నిర్ణీత సమయంలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ వాదులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కమలాకర్ రావు మూడపల్లి సర్పంచ్ ఇలుకా అంజిబాబు నర్సింగాపూర్ సర్పంచ్ రాపల్లి గంగాధర్ మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు నాయకులు మ్యాకల ఎల్లయ్య బొప్పా వెంకన్న బైరగోని రమేష్ దారం బాల్రెడ్డి కోఆపిషన్ సభ్యులు బత్తుల కమలాకర్ పిట్టల బాబు మోతే బాబు కత్తి శ్రీనివాస్ గసికంటి పరశురాములు లింగాల మల్లయ్య సిరికొండ మల్లయ్య ఇందూరు హరిబాబు దారం రాజు గడ్డం బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నా చందూర్తి మండల కేంద్రంలో చందర్తి మండల శాఖ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే రైతు సమన్వయ కమిటీ సభ్యులు వార్డు సభ్యులు అందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా చందుర్తి మండలంలోని చందుర్తి గ్రామానికి చెందినటువంటి కేసీఆర్ గారి ఒక ఆదేశాల మేరకు చురుకుగా చేయాల్సిన అవసరం ఇంత కావున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా చందూర్తి మండలంలోని చంద్రు మరియు స్వచ్ఛందంగా దండోపతండాలుగా తరలి వచ్చి తెరాస సభ్యత్వాన్ని స్వీకరించగలరని మేము కోరుచున్నాం జై తెలంగాణ చందుర్తి మండల జర్నలిస్ట్ శిరీష రాణి కుటుంబానికి అండగా ఉంటామని టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా అన్నారు జర్నలిస్ట్ ఆయా చితుల శిరీష్ అనారోగ్యంతో మృతి చెందగా మృతురాలి కుటుంబ సభ్యులను టీయూడబ్ల్యూజే నాయకులు కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ మృతురాలు జర్నలిస్ట్ శిరీషారాణి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వన్ ఫోర్ త్రీ రాష్ట్ర అధ్యక్షులు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో మాట్లాడి పిల్లల భవిష్యత్తుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు పాత్రికేయులు పనిచేసి శ్రీనివాస్ శిరీష రాణి మృత్యువాతకు గురికాగా ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు శిరీష ఇద్దరు కుమార్లకు ప్రెస్ అకాడమీ ద్వారా వచ్చే ఆర్థిక సహాయాన్ని అందజేయడమే కాకుండా ఇద్దరు విద్యాభ్యాసానికి కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో పాతికేయులు గొట్టే మనోహర్ శ్రవణ్ నాగరాజు నవీన్ అలీ శ్రీనివాస్ తిరుమల్ తదితరులు పాల్గొన్నారు సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించారు ఆసుపత్రి సిబ్బందితో కలిసి గదులు ల్యాబ్ వెయిటింగ్ హాల్ తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు ఆసుపత్రికి వచ్చే రోగులకు కల్పించాల్సిన వస్తువులు మౌలిక సదుపాయాలు తదితర విషయాలను గురించి సంబంధిత వైద్యులతో చర్చించారు అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సిరిసిల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జిల్లాలోని ప్రజలకు కంటి సమస్యల గురించి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పుతుందన్నారు నిర్మాణంలో మిగిలిమున్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్శనలో సిరిసిల్ల తహసీల్దార్ మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు వేములవాడ నియోజకవర్గంలో ప్రగతిలో ఉన్న పనుల త్వరగతను పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు కోరారు నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ ఆర్ పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చందమనేని రమేష్ బాబు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సంబంధిత అధికారులతో జర్మనీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు మున్సిపల్ పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు మంత్రి కేటీఆర్ మేరకు మూలవాగు బ్రిడ్జికి పెయింటింగ్ వేయించాలని సూచించారు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా త్వరలోనే నీళ్లు అందుబాటులోకి రానున్నాయని దీని ద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు వేములవాడ పుణ్యక్షేత్రంలో మార్చి పది పదకొండు పన్నెండు తేదీల్లో నిర్వహించబోయే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై చర్చించారు దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చొరవ తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు ఆర్ అండ్బిఈఈ కిషన్ రావు పిఆర్ఈఈ శ్రీనివాసరావు డీపీఓ బి రవీందర్ వేములవాడ అర్బన్ అండ్ రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ మునీందర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆడబిడ్డ పెళ్లికి అయిన వారే పట్టించుకోలేని ఈ రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామగా ఒక లక్ష నూట పదహారు రూపాయలను ఆడబిడ్డ కట్నంగా ఇస్తున్నారని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక అన్నారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో లబ్ధిదారులు ముప్పై ఐదు మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కేసీఆర్ చేసిన మేల్ను ఎప్పటికీ మర్చిపోవద్దన్నారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జయంత్ జడ్పీటీసీ చీటా లక్ష్మీణరావు టిఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కృష్ణహరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ సహకార బ్యాంక్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు గారికి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు కాబట్టి మనం ఇన్సూరెన్స్ వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సభ్యత్వం నమోదు చేయించుకోవాలని కోరుకుంటున్నారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ జై అందరికీ నమస్కారం ఈరోజు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ లో కళ్యాణ లాక్సి చెక్కుల కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవైతే చెక్కులు తీసుకున్న ఈ నూట నలభై మంది బెనిఫిషియర్స్ ఉన్నారు మండల వ్యాప్తంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి తరఫున గౌరవ కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కుల బర చెక్కుల చేతుల మీదుగా పంపిణీ చేసుకోవడం మిగతా గ్రామాలలో కూడా రేపు ఎల్లుండి రాబో మూడు రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా పూర్తిగా చెక్కుల పంపిణీ పూర్తవుతుందని తెలంగాణలోని వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశాలు కొనసాగుతున్నాయి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నేతలతో భవిష్యత్ కార్యాచరణపై భేటీ అయి చర్చలు జరిపారు తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నట్లు ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు రాష్ట్రంలో వైఎస్సార్ అభిమానులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో షర్మిల భేటీ సందర్భంగా తెలంగాణలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై వారితో భవిష్యత్ కార్యాచరణపై షర్మిల చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న రాజాం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆధార అభిమానాలు ఇలాగే కొనసాగితే పార్టీ పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు షర్మిల విసిరే బాణం ఏ పార్టీ వైపు దూసుకెళ్తుందో తెలియక రాజకీయ నాయకులు తికమక పడుతున్నారు సిటీలో పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో మల్లేపల్లిలో అన్వర్ ఉల్హహుమ్ కాలేజ్లో ఏర్పాటు చేసిన నిరుద్యోగ జాబ్ మేళాను సీపీ అంజనీ కుమార్ వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు పలు కంపెనీల సహకారంతో హైదరాబాద్లో పదిహేను మేళా జాబ్లు ఇప్పించామన్నారు కరోనా లాక్డౌన్ తర్వాత ఈ జాబ్ మేళా నిరుద్యోగుల కోసం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని దీనికి కృషి చేసిన వెస్ట్ జోన్ పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు हबीब नगर पोल स्टेष लिमिट सिलीस्रफ्चे जॉब कनेक्ट मेला प्रोग्रम स्टार्ट जॉइंट सीपी सोन मैं इनिटेटिव द्वारा अंड आल आफी वर्क पर्ट्युर्सर पेड़ दी हाज रियरी हार्ड अम शोर दारज नीपी गेट द जॉब लगा సో బంగారు తెలంగాణలో లేక పంటలు ఎండిపోతున్నాయని నాయకుడు బట్టి అన్నారు సూర్యాపేట నియోజకవర్గం చందుపట్ల గ్రామంలో రైతులతో ముఖాముఖిలో సీఎల్పీ నాయకులు రైతులతో మాట్లాడారు నీళ్లు లేక ఎండిపోతున్న వరి రైతులతో మాట్లాడుతూ కోటిన్నర ఎకరాలకు ఇస్తామని చెబుతున్న కేసీఆర్ నీళ్లు ఎక్కడికి పోయాయో తెలియకుండా పోయిందని దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అన్నారు కార్యక్రమంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి మాజీ ఎంపీ వి హనుమంతరావు కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు గంభీరపేట మండలం ముచ్చర్లవాసి బుడిగల కనకయ్య వారం రోజుల క్రితం దుబాయ్లో గుండెపోడుతో మృతి చెందారు దుబాయ్ విగత జీవుడిగా మారి కనకయ్య నెల క్రితమే ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణమై గుండెపోడుతో మృతి చెందారు కనకయ్య మరణంతో అనాథగా మారారు ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ ఎంపీటీసీ ఎస్ఆర్ఐ సభ్యులు గ్రామస్తులు కోరారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం